తండ్రి, మంత్రివర్గం కూర్చున్నప్పుడు రాత్రి మంత్రివర్గం కూర్చున్నప్పుడు మొదటి విడతలో ఒక పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం అంతా 20 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మనం రాలేదు. మన శారదయ్య కానీ జడ్చల్లి కానీ వనపర్తి కానీ వచ్చినాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి లిటరసీ తక్కువ ఉన్నది మా ప్రాంతం, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా ప్రాంతంలో ఎక్కువ అవసరం ఉంటాయి, ఖచ్చితంగా మా ప్రాంతానికి మీరు సహకారం చేయాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని కోరడం. నిన్ననే లిస్ట్ అవుట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి ఇంకరెడ్డి గారిని అందరికి కూడా ఖచ్చితంగా మత్తలు లిటరసీ కొంత తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలా అవసరం అని ఈ ప్రాంతం గురించి వివరించిన సందర్భంలో రెండవ విడతలో మరొక 26 నియోజకవర్గాలు ఎన్నుకోవడం జరిగింది. మన ప్రాంత పరిస్థితుల్ని అవసరాలని గుర్తించి మన మొత్తం నియోజకవర్గానికి కూడా 153 కోట్ల నుంచి 171 కోట్ల రూపాయలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు శాంక్షన్ కావడం జరిగింది. ప్రత్యేకంగా మిగతా నియోజకవర్గాల్లో ఫస్ట్ విడతలో వచ్చినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా వాళ్ళు పేపర్ వర్క్ చేయలేదు. మనకు ఫస్ట్ విడతలు వచ్చిన తర్వాత దీని రిక్వైర్మెంట్ ఏంది కావాలి అని ముందు ముందే తెలుసుకొని మన తమ్ముడు టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి ఆ పని అప్పచెప్పి వాళ్ళకి ఏదైతే తర్వాత వచ్చి వాళ్ళు సర్వే చేసి తీసుకోవడమా లేకుంటే పేపర్ వర్క్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు టైం ఇవ్వకంటే ముందే మనము గుడిగెండ్ల, గోలపల్లి ఈ రెండు దగ్గర ల్యాండ్ చూడడం జరిగింది. వాళ్ళని పిలిపించి చూపించడం కూడా జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా, మరి ఒక వారం రోజులు రవి గారు, కలెక్టర్ గారు అండ్ సేమ్ టైం డిపార్ట్మెంట్ అంతా కూడా ఓకే చేయించుకొని ఈ ప్రత్యేకత ఎందుకు చెప్తున్నా మాటి మాటికంటే మిగతా ఇంకా పేపర్ వర్క్ కాలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.